చిత్తూరు ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపింగ్ జరిగింది. కన్నన్ కాలేజీ కేంద్రంగా ఈ మాస్ కాపింగ్ తంతు సాగింది. కాలేజీ కిటికీల దగ్గర కట్టలు కట్టలుగా జవాబు జిరాక్స్ కాపీలు బయటపడ్డాయి. విద్యాశాఖ అధికారుల సహకారంతో ప్రైవేటు కాలేజీ నిర్వాహకులు ఈ మాస్ కాపింగ్ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. మొహం తెప్పించుకుని మొహం మూసుకునేదాన్ని తీసిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో మేరీమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా పీఠాధిపతి పొలిమేర జయరావు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. డైరెక్టర్ జాన్ పీటర్ పలువురు ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జయరావు ఏలూరు కతోలిక పీఠం ఈరోజు అందరి నిర్మలగిరి మేరీమాత భక్తులకి ఆహ్వానం పలుకుతూ పతాక ఆవిష్కరణతో ఈనాటి ఈ పండుగల వేడుకలకి తెరతీయడం జరుగుతుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా మన గౌరీపట్నానికి నిర్మలగిరి మేరీమాత వద్దకు రావటం ఇది ఎంతో ఆనందదాయకం మరియు ప్రోత్సాహకరం కూడా. ఉత్సవ కమిటీ మరియు ఈ ష్రైన్ డైరెక్టర్ విచారణకర్తలు గౌరవనీయులు ఫాదర్ జాన్ పీటర్ గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాలని ఈరోజు నుండి ప్రారంభించడం చాలా ఆనందమని మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రములో ఎంతోమంది భక్తులు ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో బలపడుతున్నారు. సంతాన కలిగి ఆ తల్లి ద్వారా ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నారని భక్తుల ద్వారా వినటం మాకెంతో సంతోషంగా ఉంది. రెండో విషయం, మన ప్రాంతం ఇంత అభివృద్ధి పనులకు సాగటానికి భక్తుల యొక్క భక్తివంతమైనటువంటి జీవితం మరియు అందరి ప్రజల యొక్క సహకారం, మరి ముఖ్యంగా ఏలూరు కతోలిక పీఠ ప్రజల ప్రార్థన విధానం. మూడో విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నటువంటి ఈ పండుగలు 25 మార్చి నెల 2024 వరకు చివరి దివ్య బలి పూజతో